జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లవనే నివంశీ వ్యవహారం చిక్కుడు దొరకడు అన్నట్టుగా సాగిపోతుంది పోలీసులు వేట సాగుతుంటూ ఉండగానే అందరికీ కనిపిస్తున్నా మీడియాలోనూ ఇందుకు సంబంధించిన సమాచారం హల్చల్ చేస్తున్నా అరెస్ట్ గడియలు ఎందుకో దాపరించడం లేదు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుల్లో వల్లభనేని వంశీని నిందితుడిగా గన్నవరం పోలీసులు చేర్చడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి లోకేష్ రెడ్ బుక్ లో కూడా స్థానం సంపాదించిన వంశీ అరెస్ట్ టీడీపీ ప్రభుత్వానికి చాలా ప్రాముఖ్యం అందుకే వంశీ చిక్కితే చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకేనేమో వాతావరణం పసిగట్టిన వంశీ పత్తా లేకుండా పోయాడు మరి పోలీసు పోలీసుల గాలింపు వేగవంతంగా సాగుతున్నట్టు కనిపిస్తుంది ఆయన కనీసం ఆచూకీ కొరవడడానికి కారణమేంటి వంశీని టీడీపీలో ఇంకెవరైనా కాపాడుతున్నారా అసలు వంశీ ఏపీలో ఉన్నారా లేరా ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావాలి కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీ వ్యవహారం చిక్కడు దొరకడు అన్నట్టుగా సాగిపోతుంది పోలీసులు వేట సాగుతున్నట్టుగానే అందరికీ కనిపిస్తున్నా మీడియాలోనూ ఇందుకు సంబంధించిన సమాచారం హల్చల్ చేస్తున్నా అరెస్టు గడియలు ఎందుకో దాపురించడం లేదు ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో హాట్ టాపిక్ గా మారింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుల్లో వలబనేని వంశీని నిందితుడిగా గన్నవరం పోలీసులు చేర్చడంతో ఆయనపై కేసు నమోదైంది ఇక లోకేష్ రెడ్బుక్ లో కూడా స్థానం సంపాదించిన వంశీ అరెస్ట్ టీడీపీ ప్రభుత్వానికి చాలా ప్రాముఖ్యం అందుకే వంశీ చిక్కితే చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకేనేమో వాతావరణం పసిగట్టిన వంశీ పత్తా లేకుండా పోయారు పోలీసులు గాలింపు వేగవంతంగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంది అయినా కనీసం ఆచూకీ కాకపోవడానికి ఏంటి వంశీని టీడీపీలో ఇంకెవరైనా కాపాడుతున్నారా అసలు వంశీ ఏపీలో ఉన్నారా లేరా ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు టీవీరావు చెప్పండి ఆమెని వల్లభనేని వంశీ ఎపిసోడ్ రకరకాలుగా చక్కెరలు కొడుతోంది ఏపీలో అత్యంత ప్రాముఖ్యతగా సంతరించుకున్నటువంటి వల్లభనేని వంశీ అరెస్ట్ టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది వల్లభనేని వంశీ దొరికాడని కొద్దిసేపు దొరకలేదని కొద్దిసేపు పారిపోయాడని ఇంకొద్దిసేపు అసలు ఏపీలో ఉన్నాడా లేడా అనేటటువంటి అనుమానాలు మరోవైపు చక్కర్లు కొడుతున్నాయి అసలు వల్లభినేని వంశీని అరెస్ట్ చేయడం అంతటి కష్టమా అనేటటువంటిది పోలీసులకు కూడా పెద్ద ఛాలెంజ్గా మారినటువంటి పరిస్థితి పోలీసులు రెండు మూడు రోజుల నుంచి వల్లభనేని వంశీపై కేసు నమోదైంది అరెస్ట్ చేశామనేటటువంటి ప్రచారం జరిగింది మరి అసలు ఈ అరెస్ట్ అయినట్టు ప్రచారం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఏంటి అనేటటువంటి దాన్ని విశ్లేషిస్తే అసలు అరెస్ట్ అనేటటువంటిది ఇప్పుడు ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి అంశం అరెస్ట్ చేశారు అనేటటువంటిది పోలీసుల వైపు నుంచి రాలేదు అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఇటువంటి ప్రచారం చేశాయి చేసి చేసి పోలీసుల్ని అలాగే టీడీపీలో కొంతమంది అరెస్ట్ కావాలని కోరుకునే వారిని తప్పుదారి పట్టించేందుకు ఈ ప్రయత్నాలు సాగాయి అనేటటువంటిది తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఒలవనేని వంశీ అసలు చిక్కుతాడా దొరుకుతాడా అసలు చిక్కడా దొరకడా అనేటటువంటిది వీటి మధ్య సందిగ్ధత నెలకొన్నటువంటి సమాచారం అసలు ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిత్యం ప్రజల్లో తిరిగేటటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లవినేని వంశీ మరి అర్ధంతరంగా వారం రోజుల క్రితం కనుమరుగు అయ్యాడు అనిటే కనుక పోలీసుల వైపు నుంచి అతనికి ఎటువంటి సమాచారం ఏమైనా అందిందా అయితే ఉన్న ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరందరిపై కూడా కేసులు కట్టడం జరిగింది కేసులు కట్టిన తర్వాత వీరిలో చాలామందిని అరెస్ట్ చేశారు కొంతమందికి రిమాండ్ కూడా తరలించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో వల్లబినేని వంశీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారందరిలో కూడా వల్లభినేని వంశీకి సంబంధించిన సమాచారం వారి నుంచి రాబట్టడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారో అర్థం కావట్లేదు రెండు మూడు రోజులుగా చూస్తే అరెస్ట్ అయ్యారనేటటువంటి ప్రచారం మరి ఆ తర్వాత అరెస్ట్ కాలేదనేటటువంటి ప్రచారం మరి ఇప్పుడు చూస్తే ఈరోజైతే కనుక ఏకంగా నిన్న సాయంత్రం నుంచే లుకౌట్ నోటీసులు జారీ చేశామనేటటువంటిది సమాచారం అసలు లుకౌట్ నోటీసులు జారీ చేసేటువంటి సమాచారం వారం రోజుల పరిధిలో ఎందుకు ఇవ్వలేకపోయింది వంశీ అరెస్టు తనను అరెస్టు చేసుకోండి అని ఏ వంశీయే కాదు వంశీ ప్లేస్లో ఎవరన్నా కూడా తెరపైకి రానటువంటి పరిస్థితి మరి అటువంటిది వంశీ స్వచ్ఛందంగా లొంగిపోతాడని పోలీసులు ఎలా అనుకున్నారనేటటువంటి దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి అయితే లుకౌట్ నోటీసు జారీ అనేది ఇప్పుడు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ వీటన్నిటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నటువంటి అంశం మరి ఈ మొత్తం మీద చూస్తే పోలీసు శాఖలోనే వల్లవినేని వంశీని ఎవరైనా దాటేశారా లేదంటే అసలు వల్లవినేని వంశీ పక్క రాష్ట్రాల్లో ఉన్నాడా బెంగళూరులోనా చెన్నైలోనా లేదంటే హైదరాబాద్లో ఉన్నారా అనేటటువంటి దానిపై కూడా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి అయితే టాస్క్ ఫోర్సు సిబ్బందితో పాటుగా మరో ఏదైతే నేర విభాగానికి సంబంధించినటువంటి పోలీసు విభాగాలకు కూడా మొత్తం మూడు బృందాలుగా కలిసి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అలాగే బెంగళూరు చెన్నైలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అయితే నిన్న జరిగిన నిన్న జరిగిన సంఘటనలో అయితే కనుక ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్ దుర్గ చెరువు ఇలా రాయదుర్గం ఆయా ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏదైతే వల్లభనేని వంశీ బృందాలు ఏదైతే ఆయన అనుచరులు ఒకసారికి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వీరందరినీ కూడా ఈ విధంగా తెలిసినటువంటి వారందరికీ కూడా పోలీసులు వస్తున్నటువంటి సమాచారం వారికి ఎలా తెలుస్తుంది మరి వారు అలా పారిపోవడం ఏంటి అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా ఘనవరంలోనే అరెస్ట్ అయ్యారు మరి ఇదంతా చూస్తే కనుక తప్పిపోయినటువంటి వారిపై నిఘా వర్గాలు నిఘా విభాగం అసలు పనిచేస్తుందా లేదా అనేటటువంటిది మరో అనుమానం లోకేష్ రెడ్బుక్లో వలమనేని వంశీ స్థానం సంపాదించాడు కాబట్టి వలమినేని వంశీకి కూడా తెలుసు వలమనేని వంశీ అరెస్ట్ అయితే తను ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటటువంటిది ఆయనకి ముందే తెలిసే ఇప్పుడు దాదాపుగా చూసాం ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ వీరికి నింది నిందారోపణలో అత్యధికంగా ఉన్నటువంటి అయితేనేమి వీరందరికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కానీ లో ఈ వలమినేని వంశీ డెబ్బై సెవెంటీ వన్ సెవెంటీ టూ స్థానంలో ఉన్నటువంటి నిందితుడు మరి అతనిపై ఇంతటి ప్రాముఖ్యత ఇంతటి ప్రాధాన్యత ఎందుకు అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మరి తనకు సంబంధించిన కేసులు దాదాపుగా ప్రస్తుతానికైతే గనక కేసులైతే కనుక ఐదారు సెక్షన్ల కింద కేసులైతే కట్టడం జరిగింది మరి ఆ కేసుల్లో ప్రధానంగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అని అంటున్నారు ఆయన ప్రోద్బలంతోనే ఈ కే ఈ దాడి జరిగింది అనేటటువంటిది కూడా ప్రధానంగా ఈ కేసులో కేసుకు సంబంధించినటువంటి అంశం మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన భార్య కూడా ఏదైతే వల్లబనేని వంశీ సతీమణి కూడా గన్నవరం నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా చేరుకోవడం జరిగింది ఈ అంశంలో కూడా ఈ దిశగా కూడా పోలీసులు ఏదైతే ప్ర అసలు విచారణ కొనసాగుతుందా దర్యాప్తు కొనసాగుతుందా లేదా అనేటువంటి అనుమానం కూడా ఉంది అసలు వల్లభినేని వంశీని అక్కడి నుంచి దాటిస్తుంది ఎవరు వల్లభినేని వంశీకి అసలు సమాచారం ఇస్తుంది ఎవరు అంటే కనుక ఇంటి దొంగలే ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారా అనేటటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది ఒక్క వల్లమినేని వంశీ ఒక్క వల్లమినేని వంశీయే కాదు అతనికి అనుగుణంగా రెడ్ బుక్లో స్థానం సంపాదించినటువంటి మరో వైసీపీ ఎమ్మెల్యే మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గత వారం రోజులుగా పత్తా లేకుండా పోయారు మరి ఇరువురు ఒకే చోట ఉన్నారా వీరి ఇరువురు కూడా బలుక్కొని విదేశాలకు చెక్కేశారా అనేటటువంటి దాన్ని తేల్చడానికి ఇప్పుడు అసలు విదేశాలకు వెళ్ళారా లేదా అనేది తేల్చాలని ప్రశ్నించినా కూడా పోలీసుల దగ్గర సమాచారం లేదు ఇమిగ్రేషన్ ఆఫీసులో అసలు వీళ్ళు వెళ్ళారా లేదా అనేటటువంటిది స్పష్టంగా తెలిసేటటువంటి అంశం కానీ ఆ విషయం మీద కూడా పోలీసులకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు మరి లుకౌట్ నోటీసులు జారీ చేశామనేటటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది మా అసలు లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ఇప్పుడిప్పుడే దాదాపుగా రెండు రోజులుగా వలమనేని వంశీని పట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఈ రెండు రోజుల వ్యవధిలో తను నిజంగా విదేశాలకు పారిపోయేందుకు ఈ రెండు రోజులు వంశీకి సమయం ఇచ్చారా అనేటటువంటి దానికి కూడా పోలీసులే ప్రశ్నలు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది ఎందుకంటే లిక్అవుట్ నోరి నోటీసులు జారీ చేయడం అనేటే కనుక తనపై కేసులు నమోదైనప్పుడు తను అప్పటికే అందుబాటులో లేడు కాబట్టి అప్పుడే లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి ఉంది మరి కానీ ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు గడిచిన తర్వాత తాను ఏదైతే వెళ్ళాలనుకుంటే ఈ రెండు మూడు రోజుల సమయం కాదు కొన్ని గంటల వ్యవధిలోనే దేశం దాటి వెళ్ళిపోయేటటువంటి సౌలభ్యం ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో వల్లభినేని వంశీకి ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేయాలనేటటువంటి ఆలోచనలో స్పష్టత లేదనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి మరి అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసాం వైసీపీలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా అరెస్ట్ అన్న తర్వాత కీలకమైన వ్యక్తులు ఎవరు కూడా అరెస్ట్ అరెస్ట్ దాకా రాలేదు అయితే అయితే నమోదు చేస్తున్నారు అయితే కొనసాగుతున్నాయి చాలా పకడ్బందీగా కేసులు కడుతున్నామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఆచరణలో అవి అమలు కావడం లేదు ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి రెండు రోజుల క్రితం ఏపీ మైనింగ్ మైనింగ్ ఎండి ఏపీఎండిసి చైర్మన్ వెంకటరెడ్డి వ్యవహారాన్ని మనం చూస్తే వెంకటరెడ్డి వ్యవహారం కూడా ఇలాగే ఉంది వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తాం అని పగడ్బందీగా హార్డ్ డిస్క్లతో సహా సమాచారం మొత్తం సేకరించారు మైనింగ్ కార్యాలయానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది మరి అతను సస్పెండ్ చేశారు మరి ఏసీబీ అయితే కనుక గాలిస్తుంది ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన ఇచ్చింది మూడు అడ్రస్లు ఇచ్చారు చెన్నై బెంగళూరు అలాగే కడపలో ఉన్నటువంటి తన ఓ ఓబుళాపల్లి ఇంటికి సంబంధించిన అడ్రస్లు కూడా ఇచ్చారు కానీ ఆ మూడు అడ్రస్లో అయితే ఆయన లేడు లేనటువంటి ఇప్పుడు పరిస్థితి ఆయన ఎక్కడున్నాడనేది పోలీసులకు తెలియట్లేదు మరి ఇదంతా చూస్తుంటే ఓ నాటకీయ పరిణామాల మధ్య జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మరి చిక్కడు దొరకడు అన్న వంశీ వ్యవహారం ఇటువైపు ఈ కేసులు నమోదైనటువంటి వెంకటరెడ్డి వ్యవహారం అయితేనేమి అలాగే కొడాలి నానిపై కూడా రేపో మాపో కేసులు పెట్టడానికి సిద్ధమైపోయినటువంటి అంశం అయితేనేమి వీరందరూ కూడా ఎటుపోయారు ఎక్కడికి వెళ్ళారు అనేటటువంటిది పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు అనేటటువంటిది అనుమానాలకు తావిస్తోంది ఓ వ్యక్తిని పసిగట్టడం ఏదైతే ప్రధానంగా జనబాహుల్యంలో ఉండేటటువంటి వ్యక్తులు ఇట్లా కనిపించకుండా పోయినప్పుడు వారు ఎక్కడున్నారనేది తెలుసుకోవడానికి పెద్ద సమస్య కాదనేది ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచన మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటువంటి ఏదైతే కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి కూడా సమాచారం రాబట్టడానికి చాలా మార్గాలను అవలంబించేటటువంటి పోలీసు యంత్రాంగం వంశీ విషయంలో ఎందుకో ఒక స్పష్టత తెచ్చుకోలేకపోతున్నాయి మరి దీనిపై పునరాలోచన జరగాల్సి ఉంది వంశీ అరెస్టు వ్యవహారం ఇంకా కొనసాగితే ప్రజల్లో అపోహలు ఏదైతే అరెస్టు చేయాలనేటటువంటిది అరెస్టు చేయకూడదు అనేటటువంటిది చట్టాలు నిర్దేశిస్తాయి కాబట్టి మరి ఆల్రెడీ కేసులు కట్టిన తర్వాత ఈ దోబూచులాటలు ఈ దాగుడు మూతలు ఎందుకు అనేటటువంటి ఈ దాగుడు మూతలకు సంబంధించిన అంశానికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి ఒక వ్యక్తిని ఈ అరెస్టు చేయడానికి ఇన్ని నాటకీయ పరిణామాలు అవసరమా అనేటటువంటిది ప్రజల్లో ఒక నాటుకు పోయిందంటే పోలీస్ వ్యవస్థపై ఒక భావం అనేది ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ఒకరోజు లుకౌట్ నోటీసులని ఒకరోజు అరెస్ట్ చేశామని ఒకరోజు వంశీని కాదు అరెస్ట్ చేసింది వంశీ అనుచరులను మాత్రమే అరెస్ట్ చేశామనేటువంటి ప్రచారాలు పదే పదే ప్రజల్లోకి వెళితే కనుక వ్యవస్థలపై నమ్మకం నీరుగారేటటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది దీన్ని వ్యవస్థలు గుర్తెరగాలి గుర్తెరగడమే కాకుండా వంశీ ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోవడం అనేటటువంటి దానిపై కూడా ఒక పునరాలోచన జరగాల్సి ఉంది ఎందుకంటే ఒక కేసులు కట్టిన తర్వాత ఆల్రెడీ కేసు కట్టబోయే ముందు కట్టిన తర్వాత విచారణ జరగాల్సి ఉంది ఆ విచారణ కూడా జరగాల్సిన ప్రక్రియలో జరగకుండా నేరుగా అరెస్టు అనేటటువంటిదే ఇప్పుడు పోలీసులు ముందుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఈ పోలీసులకి ఇప్పుడు వల్లభనేని వంశీ అసలు ఎక్కడున్నాడో అనేటటువంటిది కనీసం ఆచూకీ కూడా తెలియదు అయితే కనుక వంశీకి సంబంధించిన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే వంశీ ఖచ్చితంగా అదే మధ్యలో సినీ ఆదివారాలు వచ్చాయి కాబట్టి తను అందుబాటులోకి పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టు ద్వారా తాను బెయిల్ బెయిల్ లభించిన తర్వాతే తా తాను మళ్ళీ తెరపైకి వస్తాడనేటటువంటి ప్రచారం కూడా వినిపిస్తుంది మరి రాబోయే రోజుల్లో వంశీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి పరిణామాలు మనం చూడబోతున్నామో వేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ